జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షియ గ్రంథం నుండి పరాప్రకృతి రహిత ప్రకరణమును నేటితో ముగించుకోబోతున్నాం ఏమంటున్నాడు ఈ ఆత్మ అనబడేటువంటిది బ్రహ్మస్వరూపం కాబట్టి ఈ గుర్తిరిగే చైతన్యం చేత సర్వత్ర చైతన్యం ఉన్నదని నమ్మి ఈ గుర్తిరిగే సాక్షిని మాయ అనేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దీనివల్ల అదే బ్రహ్మస్వరూపమై ఉన్నది ఆ గుర్తిరిగే చైతన్యం చేత సర్వత్రా చైతన్యము ఉన్నది అని నమ్మారు మిగిలినటువంటి సిద్ధాంతముల వారు ఈ గుర్తు జ్ఞానం సమస్తమైన వస్తువుల ఎందు ఉండజూచి ఈ అన్నిటిలో చేతనత్వం ఏదైతే ఉన్నదో అది అన్నిటిలో సమానముగా ఉన్నది అని ఉండజూసి ఈ జ్ఞానం ఎలాగ ఉన్నదో అలాగే జ్ఞానాతీతము ఉన్నదని నమ్మి జై శివరామ దీక్షిత ప్రభు మహారాజుకు జై ఏదైతే జ్ఞానము ఉన్నదో సమస్తమైన వస్తువుల ఎందు తద్విధానంగానే జ్ఞానాతీతము కూడా ఉన్నదని నమ్మారు అది సర్వధి సాక్షీభూతం అన్నారు అలా నమ్మారు దాన్ని అది చలాచలములుగా ఉన్నది ఎప్పుడైతే స్థితిని పొందుతుందో అప్పుడు అదే జ్ఞానాతీతం అనేటువంటి పొరపాటు పడ్డారు ఈ జ్ఞానం దేహం వల్ల పుట్టింది ఈ దేహం లేకుంటే జ్ఞానం లేనే లేదు ఈ దుఃఖం ఏమి అని సార్వకాలం దేహం లేని యుక్తి చేత ఆచరణమై ఉండెనా ఎలా ఉండాలి ఈ జ్ఞానం అనబడేటువంటి దానికి కారణం ఏమై ఉన్నది ఉపాధి ఏమై ఉన్నది ఈ దేహం వల్లనే అయి ఉన్నది ఇది ఈ దేహం లేకుంటే జ్ఞానం లేదు ఈ దుఃఖం ఏమిటి అని సర్వకాలం ఎలాంటి యుక్తి కావాలి దేహం లేని యుక్తి కావాలి ఈ దేహి దేహములు లేని యుక్తి కావాలి అప్పుడు అచలమై ఉండనా సార్వకాలం పుట్టని చావని వాడే వారు పుట్టని చావనటువంటి వారు నానా విధాల ఏ యుక్తి చేత క్షేత్ర క్షేత్రజ్ఞులు లేరు ఆ యుక్తి దొడ్డదని నమ్మినా వారికి సార్వకాలం అంటే ఎన్ని విధములుగా చూసినా సరే గురుదేవులు మనపై ప్రసాదించేటువంటి ఆ కరుణామృత దృష్టితో వారు చేసేటువంటి యుక్తితో క్షేత్ర క్షేత్రజ్ఞులు లేకుండా పోతారో ఆ యుక్తి దొడ్డదని నమ్మాలి అలా యుక్తి చేసినటువంటి వారు తాత్పర్యపడినటువంటి వారు ఉన్నది ఉన్నట్లుగా గురుముఖమున విచారించినటువంటి వారు వారికి సార్వకాలం జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుశుప్తి లేదు తుర్యం అనే ఆత్మ లేదు బ్రహ్మ లేదు వారికి వారు అవస్థ అతీతులు వారికి ఒకే అవస్థ అది నిజగురు మేల్క వారు అశరీరులు వారికి ఆత్మ లేదు బ్రహ్మము లేదు శరీరం లేక ఎలాగ ఉన్నదో అలాగే ఉంటాడు శరీరం లేక ఎలాగ ఉన్నదో ఏమున్నది పరిపూర్ణము ఎలా ఉన్నదో అలాగే ఉంటారు అశరీరులై ఉన్న దాంట్లో మునుపు శరీరం ఉండదు వారు ఉన్నబడేటువంటి దానిలో మునుపు ఉన్న చేష్టలు ఏవైతే ఉన్నవో మూలము లేని గుర్తిరిగే శరీరం అనే భ్రాంతి అనే శరీరం ఏనాటికి ఇక లేదు దానిలో పుట్టదు చావదు శరీరం ఉన్నదనే భ్రాంతులకు గురుమూలంగా శరీరం లేదని నిశ్చయమయ్యి శరీరం ఉండేటువంటి భ్రాంతులకు ఎలా నిశ్చయం కావాలి శరీరం లేదని గురుమూలంగా నిర్ణయం కావాలి సార్వకాలం శరీరం లేదని నిర్ణయం కావాలి అలా సార్వకాలం శరీరం లేదని దృఢం ఉండెనా అలాంటి దృఢత్వము ఉన్నట్లయితే ఇదే ఇక్కడ అభ్యాసం శరీరమే లేదు శరీరము లేదు గనుక కన్నులు లేవు జాగ్రత్తగా దీక్షితంలో దీక్షితీయంలో ఈ పరాప్రకృతి రహిత ప్రకరణంలో మనకు శివరామ దీక్షితులు సిద్ధాంతం యొక్క విధానాన్ని తేట తెల్లం చేస్తున్నారు బహిర్గతం చేస్తున్నారు శరీరం లేదు కనుక కన్నులు లేవు కన్నులు లేవు గనుక కంటిలో పాప సర్వాన్ని తనలో ఇముడ్చుకొని ఏదైతే ఉన్నదో దానిలోనే అన్నీ కలుగుతూ ఉన్నాయి సకల సంశయాలు పుట్టుక స్థానం అది సకలమునకు పుట్టుక స్థానమది భ్రాంతికి పుట్టిల్లది భ్రమలకు పుట్టినిల్లది అదే ఆత్మ ఉన్నది అదే బ్రహ్మమై ఉన్నది ఆ కంటిలో పాప గుర్తిరిగే ఆత్మ లేదు అదే గుర్తిరుగుతూ ఉన్నది అలానే అన్నిటి దగ్గర చేరి గుర్తిరుగుతూ ఉన్నది అది ఒక కంటిలోనే కాదు ఆత్మ లేకుంటే పరబ్రహ్మ స్వరూపం లేదు పరబ్రహ్మ స్వరూపం లేకుంటే బ్రహ్మానుభవం లేదు ఆత్మ లేనప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఇక్కడ ఉండదు ఇంకా పరబ్రహ్మ స్వరూపం లేకుంటే బ్రహ్మానుభవం లేదు పరబ్రహ్మ స్వరూపం ఉంటే ఆ యోగంలో బ్రహ్మానందం అనేటువంటి అనుభవం చేత ఉంటారు బ్రహ్మానుభవం లేకుంటే ఏ అనుభవం లేదు బ్రహ్మానుభవం లేనట్లయితే ఏ అనుభవం లేదు అనుభవానికి కారణం ఏమిటి నేనే నేను పొందేటువంటిదే అనుభవం ఏ అనుభవం లేకుంటే ఒక్కటైనా వికారం లేదు అనుభవం లేనప్పుడు అసలు వికారమే లేదు వికారం లేకుంటే గుణాలు లేవు వికారాలు దేనితో కలుగుతున్నాయి సత్వరజస్థమో గుణములతో కలుగుతున్నాయి వికారాలు గుణాలు లేకుంటే శరీరం లేదు గుణాలు ఏది ఉంటే ఉన్నాయి శరీరం ఉంటే ఉన్నాయి గుణాలు లేకపోతే ఇక శరీరమే లేదు శరీరం లేకుంటే గుర్తిరిగే జ్ఞానం లేదు శరీరం లేనప్పుడు ఇక గుర్తిరిగే జ్ఞానానికి చోటు ఎక్కడా ఆవరణము లేదు ఆవరణములో ఆట ఆడే బొమ్మ లేదు అందరూ అనేటువంటి ఆత్మ లేదు పరబ్రహ్మము లేదు గుర్తిరిగే చైతన్యానికి సత్వగుణం కారణం గుర్తిరిగే చైతన్యానికి కారణం ఏమై ఉన్నది సత్వగుణమే కారణమై ఉన్నది అందుకే శృతి సత్వ సంజాయతే జ్ఞానం అని భగవానులే గుర్తిరిగే సత్వ సత్వగుణం కారణం అన్నాడు ఈ గుర్తిరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో దీనికి కారణం ఏదన్నారు సత్వగుణం అంటే గుణము కారణం శరీరం లేనప్పుడు గుణం లేదు శరీరం ఉంటే గుణమున్నది ఈ గుర్తిరిగే జ్ఞాత ఏదైతే ఉన్నదో ఆ చైతన్యానికి కారణం ఏదన్నారు భగవానులు సత్వగుణమే అన్నారు గుణాలు లేకుంటే గుర్తురిగే జ్ఞానం లేదు శరీరం లేదు గుణాలు లేనప్పుడు గుర్తురిగే జ్ఞానమూ లేదు శరీరమూ లేదు ఎప్పటి ప్రాపంచం లేనిదే అది ఎప్పటికీ కూడా ప్రాపంచం లేనటువంటిదే ఈ ప్రపంచం అనబడేటువంటిది ఎప్పుడూ లేదు సమస్త భ్రాంతులు సమస్త వ్యవహారాలు శరీర భ్రాంతితోటే పాయా ఈ సమస్త భ్రాంతులు సమస్త వ్యవహారాలు కూడా ఈ శరీరం అనేటువంటి భ్రాంతి ఎప్పుడైతే లేకుండా పోతున్నదో అప్పుడే పాయా శ్రీమద్గురు శివరామదీక్ష ప్రభావేదాంత విచారణే పరా ప్రకృతి పరాప్రకృతి దోషరహిత ప్రకరణం సంపూర్ణం జై గురుదేవా